నీద పోలీస్ స్టేషన్ పిలుస్తానే. హలో ఏసీపీ గారా సార్? సార్, ఎమ్మెల్యే గారితో పాటు అన్ని రాజకీయ పార్టీ నాయకులు వస్తున్నారు. ఎక్కడేం జరిగినా తప్పెవరిదైనా అవని అందరిది ఒకే మాట. పోలీసులు సస్పెండ్ చేయాలి, సిబిఐ దర్యాప్తు చేయాలి. పోలీసులు సస్పెండ్ చేయాలి, సిబిఐతో ఎంక్వైరీ చేయించాలి, లేకపోతే మేము ఒప్పుకోం. ఏంటి సార్ ఇది? నేరం చేయకుండా ఎన్కౌంటర్ చేయడం ఏంటి? పిచ్చి చూపులు చూడటం కాదు, సమాధానం కావాలి. రేప్ చేయబోయాడు, అందుకే కాల్చి చంపాను. ఏయ్, కాల్చి చంపడానికి ఏ నేరం చేశాడు? రేప్ చేశాడా? రేప్ చేశాక కాలిస్తే ఏంటి, కాల్చబోతే ఏంటి? తొక్క దొంగతనం జరిగిన తర్వాత ఎంక్వైరీ చేసి డబ్బులు రికవరీ చేయొచ్చు, నగలు రికవరీ చేయొచ్చు, కారు రికవరీ చేయొచ్చు, అంతేగాని శీలాన్ని రికవరీ చేయలేం. భారతదేశంలో ఏ రాష్ట్రంలోనైనా సరే, ఏ పోలీస్ అయినా ఒక రౌడీ ఒక ఆడదాని శీలాన్ని దోచుకుని పారిపోతుంటే, దోచుకున్న ఆ శీలాన్ని రికవరీ చేసి ఇదిగో రమ్మా నీ శీలం తిరిగి ఇచ్చిన సంఘటన ఎదురు చెప్పనండి, చచ్చిపోయిన మనిషి ప్రాణం కూడా తెచ్చిస్తాను. చట్టంతో ఆడుకుంటే రౌడీకైనా రాజకీయ నాయకుడికైనా సరే అడ్డంగా పగులుద్ది. ఇలాగే ఒకటి ప్రాణం తీసి పిట్టకథలు బాగానే చెప్తున్నావు. పోలీసులు మీరే పిట్టకథలు చెప్తే పొలిటీషియన్స్ పెద్ద పెద్ద హరికథలు చెప్తాం. ఒక అందమైన హరికథ చెప్పి మీ పోలీసుల దుమ్ము దులపకపోతే మేము రాజకీయ నాయకులమే కాదు, హరికథ వినటానికి రెడీగా ఉండు. ఐ లవ్ యూ సో మచ్. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ మై స్వీట్ హార్ట్. గట్టిగా కౌగులించుకోవాలి, గట్టిగా ముద్దు పెట్టుకోవాలి. అమ్మా బాబుల కంటే, చెల్లెళ్ళ కంటే, స్నేహితుల కంటే సమాజమే ఎక్కువ అనుకుంటే వెళ్ళిపోవచ్చు. తోసేయండిరా వాళ్ళ అమ్మా బాబులు కూడా, తోసేయండిరా. వద్దండి, మీరు చెప్పినట్టుగానే చేస్తాను. పోలీసు అధికారులతో నువ్వు చెప్పాల్సిన హరికథ, ఇతను నా లవ్వర్, మేమిద్దరం గాఢంగా ప్రేమించుకున్నాం, ఏసీపీ రంగయ్య నాయుడు నా మీద కన్నేశాడు, నేను లొంగలేదు, ఆ కక్షతో నా లవ్వర్ని కాల్చి చంపాడు. శవంతో రొమాన్స్ కొంచెం కష్టమే, తప్పదు. వాట్ ఈస్ దిస్ మిస్టర్ నాయుడు? ఇదో పెద్ద కట్టు కదా సార్, ఆడదాని కోసం ఎన్కౌంటర్ చేయడమే సార్? ఆ అమ్మాయి జీవితం కాబట్టి దేవుడు సార్ ఏసీపీ గారు. అదే మాట ఆ అమ్మాయితో చెప్పించండి, లేదా చూసిన వాళ్ళతో సాక్ష్యం చెప్పించండి. ఒక్కసారి రండమ్మా, తలుపు తీయండమ్మా, ఇది న్యాయం కదమ్మా. అమ్మా కొంచెం తలుపు తీయండమ్మా, మీరు వచ్చి నిజం చెప్పండి అమ్మా. ఇప్పుడు మీరు వచ్చి నిజం చెప్పకపోతే మాలో మిగిలిన కొత్త గొప్ప సిన్సియారిటీ కూడా చచ్చిపోతుందమ్మా. అమ్మా దేవుడమ్మా ఏసీపీ గారు, వాడిని మా సార్ చంపింది మీకోసమే అయ్యా, అర్థం చేసుకోండి. మా పరువు పోలీసుల పరువు కాపాడి ఒక్కసారి బయటికి వచ్చి నిజం చెప్పండి అయ్యా, మీకు చేసలేదు కదా. డీసీపీ గారు చెప్పు నాయుడు. ఐఎమ్ సారీ సార్. సారీ కాదు, మాకు కావాల్సింది ప్రాణం. మా వాడి పోయిన ప్రాణం ఇవ్వాలి, ఇచ్చి తీరాలి. ఇవ్వలేరా? రై, ప్రాణానికి ప్రాణం తీయండిరా. ఒక్కడిని వదలద్దు. Thank you.
చేశారా? ఈ ప్రజల్ని నమ్మే కదూ మాతో పెట్టుకున్నారు. ప్రజాస్వామ్యానికి పునాదులు వేసేది ఈ ప్రజలే, సమాధులు కట్టేది ఈ ప్రజలేనని గుర్తుంచుకోండి. మిస్టర్ రంగయ్య నాయుడు, ప్రజలకు కాకుండా మాకు సేవ చేసుకోండి. పోలీసులు వృద్ధిలోకి వస్తారు. ఈ ప్రజల కోసం సార్ మన డ్యూటీలు చేసింది. పోలీసులు రౌడీ నా కొడుకులు నటి రోడ్డు మీద తరిమి తరిమి కొట్టిన తర్వాత రేపటి నుంచి తలెత్తుకుని డ్యూటీ ఎలా చేయగలం సార్? పోలీసులు చెప్పుకోవడానికి సిక్కుగా ఉంది సార్. ఆ ఎమ్మెల్యేకి చెంచగిరి చేస్తున్నామని చెప్పి మా చేత నడి రోడ్డు మీద బట్టలు విప్పించి కెమెరా నేను చేయించారు సార్. మీ మాట విని సిన్సియర్ గా డ్యూటీ చేస్తే ఏం కాదు మాకు మిగిలింది. ఈ కాకి బట్టలు ఒంటి మీద వేసుకోవాలంటేనే ఎనర్జీగా ఉంది సార్. సార్, మన పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడిగా మీరేం చేస్తారో మాకు తెలియదు. పోయిన పోలీసుల పరువు తిరిగి రావాలి సార్. పోలీస్ అంటే ఏంటో ఈ సొసైటీలో ప్రతి ఒక్కరికి తెలియాలి సార్. రాష్ట్ర పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడిగా మా పోలీసులందరి తరఫున మేము తీసుకున్న నిర్ణయం, రాష్ట్రంలోని పోలీసులు మొత్తం రాజీనామా చేస్తున్నాం. మూకుమ్మడిగా రాజీనామా చేస్తున్నాం. రాష్ట్ర పోలీస్ పోలీసులను అన్ని విభాగాలు, స్పెషల్ పోలీస్ బెటాలియన్, గ్రేహౌండ్స్, హోంగార్డ్స్ అందరం రాజీనామా చేస్తున్నాం. మరో పక్క రౌడీలు గూండాలు చేసే దోపిడీలకు భయపడి రాష్ట్ర వ్యాప్తంగా బ్యాంకులన్నీ మూతపడ్డాయి. ఇటు పక్క ఈ సంఘటన వల్ల పరిణామాలు ఎలా ఉంటాయోనని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పోలీసులు రిజైన్ మూలంగా ఏం జరగబోతోంది రాజా? పోలీసులు రిజైన్ చేశారా? వాళ్ళకేం పోయే కలవయ్యా? వాళ్ళకి అంత దమ్ము ఎక్కడుంది? గవర్నమెంట్ వ్యతిరేకంగా పోలీసులు రిజైన్ చేస్తారా? ఎక్స్క్యూజ్ మీ సార్, నేను వెళ్ళొస్తాను సార్. ఏంటయ్యా, అసెంబ్లీకి వెళ్ళాలి? సారీ సార్, మా పోలీసులు అంతా రిజైన్ చేశారు, నేను వెళ్ళిపోతున్నాను. పోలీసులు రిజైన్ చేస్తే నీకేంటి ప్రాబ్లం? నాకేంటి ప్రాబ్లమా? నేనెవరిని సార్? పోలీసుని కదా. అవునులేండి సార్, మీ దగ్గర చేరినప్పటి నుంచి మీకు సిగరెట్లు అంటించడం, మీ ఆవిడ చీరలు లంగాలు ఉతకడం, మీ పిల్లల ముడ్డు కడగడం, స్కూల్ కు దించి రావడంతో మేము పోలీసులు అన్న విషయం మర్చిపోయి బ్రోకర్లు తయారయ్యాం. నోరు పెగులుతుంది, చెప్పు తీసుకొడతా. కొట్టేది రేయ్, మీ ఎమ్మెల్యేలలో ఒక్కరినైనా మా గన్మెన్లు లేకుండా రోడ్డు దాటి టీ తాగిరామన్నా చూస్తాను. హలో, బా నేను ఏం లేదు, మా గన్మెన్ ఉన్నాడు కదా, వాడికి ఏదో ఉంటో బాగాలేదని ఒకటే రిక్వెస్ట్. సెలవు పెట్టాడు, నీ దగ్గర ఇద్దరు గన్మెన్లు ఉన్నారు కదా, ఒకటి పంపించు. సొల్లు కబుర్లు ఎందుకు బావా? మా గన్మెన్లు కూడా ఇప్పుడే వెళ్ళిపోయారు. మామూలు ప్రజలకు సెక్యూరిటీ లేకపోతే పర్లేదు. ఎమ్మెల్యేలకు సెక్యూరిటీ లేకపోతే అలాగా? ఎమ్మెల్యే పదవి అంటే మామూలుగా వస్తుంది అనుకున్నావా? ఎన్నో జన్మల సుకృతం వల్ల కానీ ఎమ్మెల్యేలు అవలేరు. అవును, 7 కోట్ల మంది ప్రజలకు 300 మంది ఎమ్మెల్యేలు ఉన్నాం. మరి ఆ సీఎం కి ఆ మాత్రం తెలియదా? మాకు వెంటనే రక్షణ కావాలి. అవును, వెంటనే మాకు రక్షణ కావాలి. ఇదంతా కాదు, సీఎం దగ్గరికి పదం పద. మిలిటరీనే పిలిపిస్తారు, సిఆర్పీనే పిలిపిస్తారు, పోలీసులే పెడతారు. మమ్మల్ని రక్షించాల్సిన పూచి మీకుంది. మీరు ఢిల్లీ నుంచి తెప్పిస్తారు, పాకిస్తాన్ నుంచి తెప్పిస్తారు, మాకు అవసరం. మాకు సెక్యూరిటీ కావాలి. ఐఎమ్ సారీ, మేము ఢిల్లీ నుంచో పాకిస్తాన్ నుంచో గన్మెన్లను తెప్పించలేము, మీకు ఇవ్వనులేము. ఇవ్వకపోతే మీరు సీఎం కాని అవసరం. రిజైన్ చేయండి, రిజైన్ చేయండి. మామూలు ప్రజల ఆవిడ చెప్పు తీసి కొడుతుంది ఎలా సార్? మీరు ఎమ్మెల్యేలా? రోడ్ సైడ్ బేవర్ గల్లా బిహేవ్ చేస్తారా? సీనియర్ ఎమ్మెల్యే సార్, చెప్తాను. పార్టీ ఆఫీస్ లో అడుగు పెట్టడానికి భయపడే మీకు ఈ రోజు సీఎం ముందు కేకలేసే ధైర్యం వచ్చింది. సీనియర్ ఎమ్మెల్యేలు సార్, జూనియర్ లో చెప్తా కొట్టు. ఎక్కడికి పారిపోతున్నారు?
పబ్లిక్ ఓట్లేసి గెలిపించారా సన్నాసులారా పబ్లిక్ మీరు గెలిచిందే ఆయన ఫోటో పెట్టుకున్నారా సీఎం ని తిడతారా గన్మెన్ కోసం మిలిటరీని పిలవాలా మీకేం తెలుసు మిలిటరీ గురించి గెట్ అవుట్ ఫ్రమ్ హియర్